हाई व्यूवर्स इप्पुडु मनमु सैकालजी की संबंधी मूर्तिमत्वानिकि संबंधी 100 बिट्लु उन्नायि अयिते आ 100 बिट्लनु मनमु रेंडु पार्टुलुगा चेप्पुकोवडानिकि प्रयत्नं चेद्दां एंदुकंटे मीकु विवरणतो कून्न अंटे बिट्ल योक्क समाधानं चेप्पडं कोसं नेनु प्रयत्नं चेस्तानु काबट्टि टाइम एक्कुवगा पडुतुंदने उद्देशंतो रेंडु भागालुगा चेप्पुकुंदां मित्रुलारा ఒక్కసారి గమనించండి. అయితే ఇప్పుడు మనం చెప్పుకోబోయేది ఏ టాపిక్ నుంచి అంటే మూర్తి మొత్తం అంటే పర్సనాలిటీకి సంబంధించిన బిట్ల గురించి మనం ప్రస్తావించుకుందాం. ఖచ్చితంగా వీటి నుంచి ఖచ్చితంగా మనకి ప్రతి ఒక్క కాంపిటేటివ్ అంటే డిఎస్సి కావచ్చు, అలాగే టెట్ కావచ్చు, అలాగే ఇప్పుడు జరిగిపోయే అంటే వార్డు సచివాలయానికి సంబంధించిన పోస్టులకు కావచ్చు, మొత్తానికి వీటి నుంచి బిట్లు పడడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఒక్కసారి గమనించండి. దెయ్యము అలాగే లోతైన సముద్రం మధ్యలో ఇరుక్కున్న వ్యక్తి ఏ రకమైన సంఘర్షణను అనుభవిస్తాడు, ఏ రకమైన సంఘర్షణను అనుభవిస్తాడు చూడండి. ఇక్కడ మనం ఒక సామెత గుర్తు రావాలా, ముందు నూయి వెనుక గొయ్యి అనే సామెత గుర్తు రావాలా. ఇక్కడ తీసుకున్నట్టే ఒక పక్క దెయ్యము, అలాగే ఇంకో పక్క లోతైన సముద్రం మధ్యలో ఇరుక్కున్నాడు, ఎటు పోయినా కానీ అతని ప్రమాదమే. అప్పుడు ఈ సంఘర్షణ ఏమంటారంటే పరిహార పరిహార సంఘర్షణ అంటారు. అంటే మైనస్ మైనస్ రెండు ఉన్నాయి కాబట్టి ఇక్కడ పరిహార పరిహార సంఘర్షణ అనడానికి అవకాశం ఉంటుంది. ఓకేనా? సంఘర్షణ తెలుసు కదా, నాలుగు రకాలు, ఉపగమ ఉపగమ సంఘర్షణ, అలాగే ఉపగమ పరిహార సంఘర్షణ, పరిహార పరిహార సంఘర్షణ, ద్వి ఉపగమ ద్వి పరిహార సంఘర్షణ చెప్పి నాలుగు రకాలు ఉన్నాయి. ఇక్కడ మాత్రం మనకి రెండు మైనస్. నెక్స్ట్ బిట్టుగా తీసుకున్నట్టయితే గణితంలో తక్కువ సాధన కలిగిన పిల్లవాడు భాషా విభాగంలో పరిపూర్ణత సాధించడానికి ప్రయత్నిస్తున్నాడు. అతను వాడిన రక్షతంత్రం ఏమిటంటే పరిహారం. అంటే పరిహారము అంటే అర్థం ఏంటంటే ఒక రంగంలో రాణించలేని వ్యక్తి మరొక రంగంలో రాణించడము అని చెప్పడానికి అవకాశం ఉంటుంది. ఓకేనా? అది అందుకే గణితంలో రాణించలేకపోయాడు, అతను భాషా వికాసంలో రాణించడానికి ప్రయత్నం చేస్తున్నాడు. కాబట్టి ఆ రక్షతంత్రాన్ని ఏమంటే పరిహారము అని గుర్తుపెట్టుకోండి. పరిహారాన్ని మనం రెండు రకాలుగా చెప్పుకోవచ్చు, ఒక రంగంలో రాణించలేని వ్యక్తి మరొక రంగంలో రాణించడము, అలాగే ఒక రంగంలో రాణించలేని వ్యక్తి ప్రత్యామ్నాయ రంగాల్లో రాణించడము. ఇలా రెండు రకాలుగా చెప్పుకోవడానికి అవకాశం ఉంటుందని మాత్రం గుర్తుపెట్టుకోండి. ఓకేనా? పరిహారం అంటే అదొక రక్షక తంత్రం అని మాత్రం గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్, ప్రధానోపాధ్యాయుడు ఒక ఉపాధ్యాయుని నిందిస్తే అతడు తోటి ఉపాధ్యాయులతో ప్రధానోపాధ్యాయుడిపై తనకేమీ కోపం లేదని, తనంతా చాలా అభిమానం అని చెప్పడం అన్నమాట. ఓకేనా? అంటే హెచ్ఎం సారు ఒక ఉపాధ్యాయుడిగా తిట్టానుకోండి, అతను ఏం చేస్తాడంటే తోటి ఉపాధ్యాయులతో నాకు ప్రధానోపాధ్యాయుని మీద కోపం ఏమి లేదని, ఆ సారంటే నాకు గౌరవం అని చెప్తాడు అన్నమాట. అంటే ఇక్కడ ఒక రక్షతంత్రాన్ని ఉపయోగిస్తాడు. ఆ రక్షతంత్రాన్ని ఏమంటారంటే ప్రతి చర్య నిర్మితి లేదా దాన్ని ప్రేరకం తారుమారు అంటారు. అంటే దీని అర్థం ఏమిటంటే మనసులో ఒకటి బయటికి ఒకటి చెప్పడాన్ని ఏమంటారంటే ప్రతి చర్య నిర్మితి లేదా ప్రేరకం తారుమాడు అనడానికి అవకాశం ఉంటుంది. అంటే ప్రధానోపాధ్యాయుల మీద కోపమే, కానీ పక్క ఉపాధ్యాయులతో చెప్పేటప్పుడు అతను కోపం లేదని చెప్పడం అన్నమాట. ఓకేనా? అర్థమైన మీకు ఇక్కడ ప్రేరకం తారుమారు అనడానికి అవకాశం ఉంటుంది అన్నమాట. ఓకేనా? అంటే మనసులో ఒకటి బయటకు ఒకటి. అంటే ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకోండి, ఒక ఉపాధ్యాయుడు ఒక విద్యార్థిని కొట్టినప్పుడు ఆ విద్యార్థి కడికి పోయి నీకు నేనంటే కోపంగా ఉందా అని అడిగినప్పుడు కోపం ఉన్నా కానీ ఏం లేదులే సార్ అని చెప్పడం అన్నమాట. అంటే మనసులో ఒకటి బయటకు ఒకటి ప్రదర్శించడాన్ని ఏమంటారంటే ప్రతిచర్య నిర్మితి లేదా ప్రేరకం తారుమారు అనడానికి అవకాశం ఉంటుంది. నెక్స్ట్, ఇంకొక రక్షతంత్రంగా తీసుకున్నట్టయితే 10వ తరగతి ఫెయిల్ అయిన రాజేష్ తన తండ్రితో విద్యార్థులు అందరూ ఫెయిల్ అయ్యారని చెప్పడం అన్నమాట. ఓకేనా? విద్యార్థులు అందరూ ఫెయిల్ అయ్యారని చెప్పడాన్ని ఏమంటారంటే అక్కడ మొత్తం కూడా ఫెయిల్ అయ్యారు, అక్కడ అంటే నింద వేస్తున్నాడు అన్నమాట. ఆ నింద వేస్తున్నాడు అంటే అర్థం ఏంటంటే ప్రక్షేపణము అనడానికి అవకాశం ఉంటుంది. ఓకేనా? అయితే ఇక్కడ ఒకరు గుర్తుపెట్టుకోవాలి, ఇక్కడ మీకు 10వ తరగతి ఫెయిల్ అయిన రాజేష్ తన తండ్రితో విద్యార్థులందరూ ఫెయిల్ అయ్యారని చెప్పడము అది నింద వేస్తున్నట్టు అనిపించడం లేదు. అది ఏ విధంగా అనిపిస్తుందంటే అది హేతుకీకరణం కింద వస్తుంది. హేతుకీకరణం ఏంటంటే సమర్థించుకోవడం. అంటే నువ్వు పక్కవాడిని ఎందుకు చూసి రాస్తున్నావు అంటే నేనే కాదు పక్కన వాడు మొత్తం కూడా చూసి రాస్తున్నారు అని చెప్పడము అది హేతుకీకరణం అవుతుంది. ప్రక్షేపణం అంటే ఇతరుల మీద నింద వేయడాన్ని ఏమంటారంటే ప్రక్షేపణంగా తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇది ఏ విధంగా అయితే మీరు ఆ విధంగా అవగాహన చేసుకోండి. ఓకేనా? దానికి సంబంధించి నేనే కాదు విద్యార్థులందరూ ఫెయిల్ అయ్యారని చెప్పడంలో ఇమిడి ఉన్న సూత్రం ఏమిటంటే అక్కడ సమర్థించుకుంటున్నాడు, అది హేతుకీకరణం కింద వస్తుంది. ఓకేనా? అది నెక్స్ట్,
వ్యక్తిలో విషమయోజ లక్షణం కానిది అని అంటే విషమయోజనం అన్నీ కూడా మైనస్లే ఉంటాయి. ఇక్కడ విషమయోజ లక్షణం కానిది అంటే ఇతరులు అడిగే ప్రశ్న శాంతంగా జవాబు చెప్పడం. శాంతంగా జవాబు చెప్తున్నా అంటే సమయోజనము లేదా సర్దుబాటు లేదా సంపూర్ణ మూర్తిమత్వం అనడానికి అవకాశం ఉంటుంది. ఇది విషమయోజనకు సంబంధించింది కాదు అన్నమాట. ఓకేనా, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ తీసుకున్నట్టయితే క్రింది వాటిలో మూర్తిమత్వ లక్షణం కానిది, మూర్తిమత్వ లక్షణం కానిది అన్నప్పుడు ఇక్కడ తీసుకున్నట్లయితే మూర్తిమత్వాన్ని ఇక్కడ సరైన సమాధానం ఒకటి, మూర్తిమత్వం స్థిరంగా ఉండదు స్తబ్దంగా ఉంటుంది. కానీ ఇక్కడ సరైన సమాధానం అంటే ఇక్కడ ఒకటి అనేటువంటిది ఆప్షన్గా చెప్పడానికి అవకాశం ఉంటుంది. కానీ ఇట్లా ఇది ఎట్లా చెప్పడానికి అవకాశం ఉంటుంది, మూర్తిమత్వం యొక్క లక్షణం ఏంటంటే మూర్తిమత్వం స్థిరంగా ఉంటుంది కానీ స్తబ్దంగా ఉండదు అనేటువంటిది అక్కడ సరైనదిగా ఉండాలి. ఓకేనా, అక్కడ స్థిరంగా ఉండదు స్తబ్దంగా ఉంటుందని చెప్పించాడు కాబట్టి తప్ప ఆన్సర్ అనమాట. నెక్స్ట్ రెండవది తీసుకుంటే మూర్తిమత్వాన్ని ఖచ్చితంగా అంచనా వేయవచ్చు, ఎంతలాంటాడో అంచనా వేయడానికి అవకాశం ఉంటుంది. మూర్తిమత్వాన్ని ఖచ్చితంగా కొలవలేము, ఓకేనా, కొలవలేము, అంచనా వేస్తాం అంతే. అలాగే మూర్తిమత్వం వ్యక్తికి సంబంధించి అన్ని లక్షణాల సమగ్ర స్వరూపం అనమాట. శారీరక, మానసిక, సాంఘిక, నైతిక, భాష, ఉద్వేగాంశాల సమిష్టి రూపమే మూర్తిమత్వం. ఓకేనా, ఆరో దానికి ఒకటైనటువంటి రైట్ ఆన్సర్. ఓకేనా, నెక్స్ట్ పిల్లవాడికి కొన్ని బొమ్మలు ఇచ్చి ఆడుకోమని చెప్పి ఆ ఆట ద్వారా అతని యొక్క మూర్తిమత్వాన్ని అంచనా వేస్తే అది ఒక ప్రక్షేపక పరీక్ష అవుతుంది. అంటే పిల్లవాడికి బొమ్మను ఇచ్చి ఆడుకోమని చెప్పినప్పుడు పిల్లవాడు ఆ బొమ్మతో తదాత్మీకరణం చేసుకుంటాడు. ఆ తదాత్మీకరణం చేసుకున్న తర్వాత సిఏటీ అనే ఒక ప్రక్షేప పరీక్ష ద్వారా అతను మాపనం చేయవచ్చు. సిఏటీలో మొత్తము ఎన్ని కార్డులు ఉంటాయంటే 10 కార్డులు ఉంటాయి. ఆ 10 కార్డులతో పిల్లవాడికి ఇస్తూ ఉంటే బొమ్మతో తనకు తెలియకుండానే తనలో భావాలను తదాత్మీకరణం చేసుకుని మొత్తం భావాలు బయటికి వెళ్ళవచ్చడం జరుగుతుంది. దాన్ని చిల్డ్రన్ అపర్సెప్షన్ టెస్ట్ అంటారు, చిన్నపిల్లల గ్రాహిక పరీక్ష అని కూడా అనడానికి అవకాశం ఉంటుంది. నెక్స్ట్ క్రింది వాటిలో విషమయోజనం ఏర్పడే స్థితి ఏమిటి, విషమయోజనం ఏర్పడే స్థితి. విషమయోజనం అంటే అర్థమేందంటే మైనస్ అనమాట. ఓకేనా, అంటే సర్దుబాటు కాలేకపోవడమే విషమయోజనం అనమాట. అప్పుడు స్థితి ఏమిటంటే ఇక్కడ జవాబు ఏమిటంటే 3 అనేటువంటిది సరైనది అనమాట. అంటే అవసరాలకు అవకాశాలకు మధ్య సమతూకం లోపించడం అనేటువంటిది ఆన్సర్గా చెప్పుకోవడానికి అవకాశం ఉంటుంది. సమతూకం లోపించడం, ఓకేనా, కల్పించడం అంటే మాత్రం కాదు లోపించడం, కాబట్టి ఇది 3 అనమాట. ఓకేనా, అలాగే ఇక్కడ కొత్త ఆన్సర్లు తీసుకుంటే అవసరాలకు మించి అవకాశాలు రాకపోవడం కానీ ఉపయోగించడం అన్నీ కాదు. మనకి 8వ దానికి సరైన ఆన్సర్ 3 అని మాత్రం గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఒక ప్రముఖ వ్యక్తితో సంసర్గం చేసుకోవడం ద్వారా వ్యక్తి తన ఆత్మయోగ్యత ఆత్మగౌరవ భావాలను పెంపొందించుకోవడానికి చేసే ప్రత్యేక కృషి ఏ రక్షతంత్రానికి ఉదాహరణ, తదాత్మీకరణము. ఆత్మయోగ్యత ఆత్మగౌరవ భావాలు ఒక వ్యక్తితో, ఫర్ ఎగ్జాంపుల్ తీసుకోండి, నా ఫ్రెండ్కి కానీ జాబ్ వచ్చింది అనుకున్న గవర్నమెంట్ జాబు, అతను నా ఫ్రెండే అని చెప్పి అతని యొక్క ఆత్మయోగ్యతను అతని యొక్క ఆత్మగౌరవ భావాలను పెంపొందించుకుంటాం మనలో మనం అనమాట, సంసర్గం చేసుకోవడం ద్వారా. ఓకేనా, మొన్నటిదాకా నాతో తిరిగాడు, ఈరోజు పోస్ట్ వచ్చిందని చెప్పి తదాత్మీకరణము అనే రక్షతంత్రాన్ని ఉపయోగించుకుంటాడు. ఓకేనా, అది దానికి సరైన సమాధానం. నెక్స్ట్ 10వ దానికి కానీ తీసుకున్నట్టయితే రవి అనే ఒక వ్యక్తి డాక్టర్ కావాలని కాలేకపోయాడు. తన కుమారు రాజేష్ని డాక్టర్ని చేసి అందరి ముందు అతని గురించి ప్రస్తావించి గౌరవాన్ని పెంపొందించుకుంటున్నాడు. ఆ వ్యక్తి ఉపయోగించుకున్న రక్షక తంత్రం ఏమిటి అంటే మాత్రం తదాత్మీకరణము. తాను సాధించలేనిది ఇతరులు సాధించినప్పుడు అది తాను సాధించినట్టు అనుభూతిని పొందడాన్ని ఏమంటారంటే తదాత్మీకరణం అంటాడు. తాను కావాలనుకున్న డాక్టరు కానీ తన కొడుకయ్యాడు, అతను సాధించిందని తను సాధించినట్టే ఫీల్ అవ్వడాన్ని ఏమంటారంటే తదాత్మీకరణము అనే దానికి అవకాశం ఉంటుంది. ఓకేనా, క్లియర్. నెక్స్ట్ ఆడలేక మధ్యల ఓటీ అనే సామెత దేనికి సంబంధించింది, ప్రక్షేపణ అనమాట. ఓకేనా, డోలును వాయిస్తూ ఉంటాడు, అతను బాగా ఆడలేకపోతాడు, అది ఓటీగా ఉందని చెప్పి నింద వేస్తున్నాడు. నింద అంటే అర్థం ఏమిటంటే ప్రక్షేపణము అని గుర్తుపెట్టుకోండి. ఓకేనా, నెక్స్ట్ 12వ పెట్టిగా తీసుకుంటే రాజస్థాన్ నుంచి వచ్చిన గీతకు రొట్టెలు తప్ప అన్నం తినడం ఇష్టం లేదు. కానీ చిత్తూరులో తమ బంధువుల ఇంట్లో అన్నం తప్ప వేరేది ఉండదు. కానీ కాబట్టి విధి లేక అన్నం తినడం అలవాటు చేసుకోవడాన్ని ఏ రక్షతంత్రం అంటారంటే అంతర్లీనము అనే రక్షతంత్రాన్ని ఉపయోగించుకుంటుంది అనమాట. అంటే వాళ్ళల్లో లీనమైపోయింది, అంతే అంతర్లీనం చేసుకుంది, వాళ్ళ యొక్క లక్షణాలను తన లక్షణాలుగా లీనం చేసుకుని సర్దుబాటు చేసుకుంటుంది అనే విషయాన్ని గుర్తుపెట్టుకోండి. అక్కడ రక్షతంత్రాన్ని ఉపయోగిస్తుంది అంతర్లీనం అనేటువంటిది. నెక్స్ట్ రాజుకి పిల్లిని పట్టుకోవాలని ఉంది, కానీ పిల్లి పట్టుకుంటే కరుస్తుందేమని భయంగా దగ్గరికి వెళ్ళడానికి ఆలోచిస్తున్నాడు. ఇక్కడ ఏ సంఘర్షణ, ఓకేనా, ఒకటి ప్లస్ ఒకటి మైనస్. ఒకరే పట్టుకోవాలి అని ఉంది అనేటువంటిది ఉపగమ, కానీ కరుస్తుందేమని భయంగా ఉంది అనేది మైనస్, కాబట్టి పరిహార.
దీన్ని ఏమంటారంటే ఉపగమ పరిహార సంఘర్షణ అంటారు. ఒక వ్యక్తికి చెట్టెక్కి పండుకోయాలని ఉంది, కానీ చెట్టెక్కితే పడిపోతాను భయంగాను ఉంది. అలా ఇది కూడా ఆ విధంగానే పిల్లిని పట్టుకోవాలని ఉంది, కానీ కరుస్తుంది భయంగా ఉంది. ఒకటి ప్లస్ ఒకటి మైనస్, ఉపగమ పరిహార సంఘర్షణ అనడానికి అవకాశం ఉంటుంది. నెక్స్ట్, స్నేహితురాలు ఇంటికి వెళ్ళిన ఉమకు తన స్నేహితురాలు చేసిన కాపీ నచ్చకపోయినా బాగుందని చెప్పడం. ఓకేనా? దాన్ని ఏమంటారంటే రక్షతంత్రాన్ని ప్రతిచర్య నిర్మితి ప్రేరకం తారుమారు అంటారు. అంటే ఆ కాఫీ నచ్చకపోయినా కానీ ఆమె ఏమనుకుంటుందని చెప్పి మనసులో ఒకటి బయటకు ఒకటి తన భావాలను వ్యక్తపరచడం ఏమంటారంటే ప్రతిచర్య నిర్మితి లేదా ప్రేరకం తారుమారు అనడానికి అవకాశం ఉంటుంది. నెక్స్ట్ కానీ తీసుకున్నట్టయితే ఉష అనే బాలికను తన తండ్రి ఎందుకు ఫస్ట్ క్లాస్లో పాస్ కాలేదని అడిగితే ఆమె క్లాసులో ఎవరూ ఫస్ట్ క్లాస్లో పాస్ కాలేదు అని చెప్పడాన్ని ఏమంటారంటే అక్కడ రక్షతంత్రము ఏం ఉపయోగిస్తున్నాడు తానే కాదు ఇతరులు ఎవరు కూడా అంటే పాస్ కాలేదు అని చెప్పడాన్ని ఏమంటారంటే అక్కడ కూడా మనం ఒక రకంగా చెప్పుకోవాలంటే సమర్థించుకుంటూ ఉంది. అక్కడ దానికి సరైన సమాధానం ఏంటంటే హేతుకీ కనం అనేటువంటి సరైన సమాధానం ఇక్కడ ప్రక్షేపణ ఉంది, దాన్ని తీసేసుకోండి. ఒక నింద వేయటంలో అక్కడ సమర్థించుకుంటుంది అనే విషయాన్ని మీరు గమనించాలా. మీరు బిట్టు ఇక్కడ ఆన్సర్ ఎలా ఇచ్చామనేది కాదు, బిట్టును అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి, దానికి అనుగుణంగా ముందుకు పోండి. అక్కడ సమర్థిస్తుందా నింద వేస్తుందా? ఫస్ట్ క్లాస్ రాలేదంటే తానే కాదు ఎవరు రాలేదని చెప్తుంది, అంటే అక్కడ సమర్థించుకుంటుంది. వాళ్ళ మీద నింద ఐవోరు మీద కానీ చెప్తే ఐవోరు ఎప్పుడైనా కానీ బాగా చెప్పలేదు నాకు రాలేదని చెప్తే అప్పుడు ప్రక్షేపణ వస్తుందనే విషయాన్ని మీరు గమనించాలి. నెక్స్ట్, పులితో ఫోటో దిగాలని ఉంది కానీ సంపేస్తుందని భయంగా ఉంది అనేటువంటిది. ఓకేనా? అలాగే చెట్టెక్కి పండు కోసుకొని తినాలనుంది కానీ కింద పడిపోయి పడిపోతని భయంగా ఉంది. ఇవన్నీ కూడా అంటే ఒకటి ప్లస్ ఒకటి మైనస్ ఉంది కాబట్టి ఇక్కడ ఉపగమ పరిహార సంఘర్షణగా చెప్పుకోవడానికి అవకాశం ఉంటుంది. నెక్స్ట్, ఐఏఎస్ కావాలనుకున్న వ్యక్తి తాను ఐఏఎస్ కాలేకపోయినప్పటికీ ఒక జిల్లాను పరిపాలిస్తున్నట్టు కలలు కనడాన్ని ఏమంటారంటే స్వైర కల్పన అంటారు. స్వైర కల్పన గాలి దీన్నే గాలిలో మేడలు కట్టడము అంటారు. అంటే సాధించిన దాన్ని సాధించినట్లు అనుభూతి పొందడాన్ని ఏమంటారంటే స్వైర కల్పన అనడానికి అవకాశం ఉంటుంది. తను ఐఏఎస్ కాలే కానీ కలగన్నాడు కాబట్టి కలగనడాన్ని ఏమంటారంటే స్వైర కల్పన అంటారు. పేదవాడైన ప్రతి ఒక్క వ్యక్తికి కూడా ధనవంతుడైనట్టు కూడా అప్పుడప్పుడు కలలు వస్తూ ఉంటాయి, దాన్ని ఏమంటారంటే స్వైర కల్పన అనడానికి అవకాశం ఉంటుంది. అసలు టెట్టే పాస్ కాలేదు కరెంట్ ఏసీ వచ్చినట్టు అనుభూతిని పొందుతూ ఉంటాడు, అంటే కళ వస్తుంది అనమాట, దాన్ని ఏమంటారంటే స్వైర కల్పన అనడానికి అవకాశం ఉంటుంది. నెక్స్ట్, క్రింది వాటిలో అధివృక్క గ్రంథికి సంబంధించి సరైనది ఏమిటి? సరైనది ఏమిటి అంటే ఇక్కడ డైరెక్ట్ చూద్దాం ఒక్కసారి. ఇక్కడ సరైన సమాధానం మూడు అనేటువంటిది సరైనది. ఓకేనా? స్త్రీలలో అడ్రిలిన్ స్థాయి తగ్గడం మరియు వల్ల వాళ్ళే మగవారి గొంతుగా బొంగురు పోతుంది అనమాట వాళ్ళకి. అంటే అడ్రినల్ అనేటువంటిది అది తక్కువగా ఉండడం వల్ల మగవారిలాగా మగవారి గొంతు రావడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి దీనికి సరైన సమాధానం మూడు అని మాత్రం గుర్తుపెట్టుకోండి. ఓకేనా? నెక్స్ట్, ఇటీవల ఢిల్లీ ఎన్నికల్లో ఓడిపోయిన పార్టీ ఆ బాధను తట్టుకోలేక నగరంలోని ప్రముఖ ఆఫీసులు మరియు బస్సుల అద్దాలను పగలగడ్డాన్ని ఏమంటారే అంటే విస్థాపనము అంటారు. అంటే దీన్ని మనం ఏమంటారంటే అత్త మీద కోపం దుత్త మీద చూపడము అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుంటే ప్రధానోపాధ్యాయుడితో దెబ్బలు తిన్న అంటే తిట్టు తిన్న ఉపాధ్యాయుడు ఆ కోపాన్ని విద్యార్థులు మేము చూపిస్తున్నాం, విద్యార్థుల పుస్తకాలు మేము చూపించడం, ఇలా ఒకరి మీద కోపాన్ని మరొకరి మీద చూపించడం ఏమంటారంటే విస్థాపనం అంటారు. అక్కడ ఢిల్లీ ఎన్నికల్లో ఓడిపోయింది పార్టీ, అది తట్టుకోలేక ఇతరుల మీద తన ప్రభావం చూపించారు. నెక్స్ట్, గ్రంథి చిన్నగా ఉన్న వ్యక్తి పొడవుగా పెరగడానికి అలాగే పెరుగుదల ఆగిపోవడానికి ప్రధాన కారకమైన గ్రంథులు ఏమిటంటే గ్రంథుల్లో నియంత్రించేది ఏమిటంటే పీయూష గ్రంథి అంటారు. అందుకే పీయూష గ్రంథిని ఏమంటారంటే అన్ని గ్రంథుల్లో కల్లా అత్యంత ముఖ్యమైన గ్రంథి అంటారు. అందుకే దీన్ని మాస్టర్ గ్లాండు అనడానికి అవకాశం ఉంటుంది, దీన్ని పిట్యూటరీ గ్రంథి అని కూడా అనడానికి అవకాశం ఉంటుందనే విషయాన్ని గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్, రాము 10వ తరగతి పరీక్షలు రాస్తున్నప్పుడు పేపర్ను చూడగానే చెమటలు పట్టి భయాందోళనలకు గురయ్యాడు. అంతేకాకుండా ప్రతి చిన్న విషయానికి అనవసరంగా ప్రతికూల ఉద్వేగాలను లోనవుతూ ఉన్నాడు. ఈ సమయంలో అతనిపై ప్రభావం చూపే గ్రంథి ఏమిటంటే అధివృక్క గ్రంథి లేదా అడ్రినల్ గ్రంథి అనడానికి అవకాశం ఉంటుంది. ముందే భయం వచ్చేసి అతని యొక్క ఉద్వేగాల మీద డైరెక్ట్ ప్రభావం చూపాయి. ఉద్వేగాల మీద ప్రభావం చూపుతుంది అంటే అర్థం ఏంటంటే అడ్రినల్ గ్రంథి అనడానికి అవకాశం ఉంటుంది. అందుకే కదా అప్పుడప్పుడు పెద్దవాళ్ళకి ఉద్వేగాలు ఎక్కువగా వచ్చినప్పుడు గుండెపోటు హార్ట్అటాక్ రావడానికి అవకాశం ఉన్న గ్రంథి కూడా ఈ అధివృక్క లేదా అడ్రినల్ గ్రంథి అని మాత్రం గుర్తుపెట్టుకోండి. ఓకేనా? నెక్స్ట్, సాఫ్ట్వేర్ ఇంజనీరు చూడడానికి లావుగా ఉన్న తన కంపెనీలోనే సహ ఉద్యోగులతో కలుపుకోలుగా ఉంటూ అందరి మన్ననలను పొందుతూ ఉంటాడు.
అయితే షెల్టర్ ప్రకారము అతను ఏ వర్గానికి చెందినవాడు? ఓకేనా, అతను ఏ వర్గానికి చెందినవాడు అంటే స్థూలకాయ వర్గానికి చెందినవాడు. అంటే అతని షెల్టర్ ప్రకారం ఏం చేస్తాడంటే అతను మూడు రకాలుగా చెప్తాడనమాట, మూడు వర్గాలుగా ఉపయోగిస్తాడు. స్థూలకాయలు, మధ్యమకాయలు, ప్రాంప్స్ కాయలు అని చెప్పి మూడు రకాలుగా వర్గీకరిస్తాడనమాట. ఆ మూడు రకాల్లో స్థూలకాయలు ఏం చేస్తారంటే వాళ్ళ యొక్క మానసిక లక్షణం ఎలా ఉంటుందంటే అంటే మనవాళ్లే అనే భావంతో ఏమి పట్టించుకోడనమాట. కాబట్టి స్థూలకాయలు ఏం చేస్తూ ఉంటారంటే ఏమంటున్నా కానీ వాళ్ళు ఏమి అన్నా కానీ పట్టించుకోకుండా ఉండడానికి అవకాశం ఉంటుందనే విషయాన్ని గుర్తు తెచ్చుకోవాలి. అందుకే షెల్టర్ వర్గీకరణ కూడా ఒకసారి గమనించాలి మీరు. వర్గీకరణ ఇది మూర్తిమత సిద్ధాంతాల్లో వస్తుంది. హిప్పోక్రటీస్ వర్గీకరణని, షెల్టన్ వర్గీకరణని, క్రష్మర్ వర్గీకరణని, స్ప్రేంజర్ వర్గీకరణని, ఓకేనా, అలాగే యూంగ్ వర్గీకరణ అని చెప్పి ఇలా కొంత రకాల వర్గీకరణ ఉన్నాయి. అవి ఒక్కసారి గమనిస్తే ఆటోమేటిక్గా అన్ని సులభంగా చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. నెక్స్ట్, నల్లపిల్ల అని అందరిలో హేళనకు గురైన అమ్మాయి ప్రఖ్యాత డాక్టర్గా పేరు తెచ్చుకోవడాన్ని ఏమంటారంటే పరిహారము అంటారు. అంటే అక్కడ అందంలో రాణించలేకపోయింది, డాక్టర్గా పేరు తెచ్చుకుంది. ఒక రంగంలో రాణించలేని వ్యక్తి మరొక రంగంలో రాణిస్తే దాన్ని ఏమంటారంటే పరిహారము అనడానికి అవకాశం ఉంటుంది. ఓకేనా, అది ఒక రక్షతంత్రాన్ని ఉపయోగిస్తూ ఉంటాం అన్నమాట. ఓకేనా, క్లియర్. నెక్స్ట్, కవిత తన స్నేహితురాలు పెళ్లికి పిలిచినప్పుడు ఏదైనా బహుమతి తీసుకువెళ్ళాలి కానీ డబ్బులు ఖర్చు అవుతాయని ఆలోచించి ఒక కారణాన్ని సాగుగా చూపి వెళ్ళలేదు. ఇక్కడ ఆమె ఉపయోగించిన రక్షతంత్రం ఏమిటంటే ఉపసంహరణ అంటారు. ఓకేనా, పిలిచింది పాపము కానీ బహుమతి తీసుకువెళ్ళాలి, అది తీసుకోపోవడం ఇష్టం లేదు, అసలు పోకపోతే ఏమి లేదు అనే భావంతో అసలు ఏదో ఒక కారణం చూపి వెళ్ళలేదు అనమాట. దీన్ని ఏమంటారంటే ఉపసంహరణ అనే రక్షతంత్రాన్ని ఉపయోగించుకుంటుంది అనమాట. ఇంకా ఎగ్జాంపుల్ తీసుకోండి, ఊరికైనా ఒక పిల్లలు లేని ఒక ఆమెని కానీ ఏదైనా పేరెంటాలు పిలిచినప్పుడు అక్కడికి పోయి అవమాన పాలవుతుందనే ఉద్దేశంతో అసలు ఆ పేరెంటాలకే పోకుండా దూరం అవుతుంది అనమాట. ఇలా తప్పించుకోవడాన్ని ఏమంటారంటే ఉపసంహరణ అనడానికి అవకాశం ఉంటుంది. ఓకేనా. నెక్స్ట్, వ్యక్తి సమస్యాత్మక ప్రవర్తనకు కారణం ఏమిటంటే అన్నీ సరైనవి అని మాత్రం గుర్తుపెట్టుకోండి. పిల్లల పట్ల తల్లిదండ్రుల వైఖరులు, అలాగే ప్రతికూల ప్రవర్తన కలిగించే పరిసరాలు, అలాగే చెడు ప్రవర్తన గల సమావేశకుల బృందాలు, ఇవన్నీ కూడా ప్రభావితం చేయడానికి అవకాశం ఉంటుంది. ఒకవేళ వైఖరులు బాగలేకపోతేనే అక్కడ ఈ నాలుగు కూడా సరైన సమాధానంగా గుర్తుపెట్టుకోండి. అంటే ఇట్లాంటి అప్లికేషన్ అడగడానికి అవకాశం ఉంటుంది, ఇదే వస్తుందని కాదు, దీన్ని ఆధారం చేసుకుని ఏమన్నా పుస్తకం రావడానికి అవకాశం ఉంటుంది. నెక్స్ట్, స్ప్రేంజర్ ప్రకారము సాంఘిక విలువలు పాటించేవారు ఏ విధంగా ఉంటారు అంటే వాళ్ళు ఎప్పుడూ కూడా ఉద్యమ స్ఫూర్తితో, నాయకత్వ లక్షణాలతో సంఘ సేవ చేస్తూ ఉంటారు. ఓకేనా, ఉద్యమ స్ఫూర్తితో ఉంటారు, నాయకత్వ లక్షణాలు. గాంధీ కూడా దేనికి సంబంధించిన వాళ్ళు అంటే ఈ సాంఘిక విలువలు కలిగిన వారిగా మనం చెప్పుకోవడానికి అవకాశం ఉంటుంది అన్నమాట. ఉద్యమ స్ఫూర్తితో ఉంటారు, నాయకత్వ లక్షణాలు చేస్తూ సంఘ సేవ చేస్తూ ఉండే వ్యక్తులు ఎవరంటే ఆ సాంఘిక విలువలు గలవారు. గాంధీ కావచ్చు, మదర్ థెరీసా కావచ్చు, ఇలాంటి వాళ్ళు మొత్తం కూడా ఆ సాంఘిక విలువలను పాటించే వాళ్ళుగా మనం చెప్పుకోవడానికి అవకాశం ఉంటుందని మాత్రం గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్, క్విజ్ ప్రోగ్రాంలో అడిగిన ప్రశ్నలకు వెంటనే సమాధానం చెప్పకుండా కొంత సమయం తర్వాత గుర్తు తెచ్చుకొని చెప్పడాన్ని ఏమంటారంటే ఉపచేతనము అంటారు. ఉపచేతనము అంటే అర్థం ఏంటంటే ప్రయత్నం ద్వారా గుర్తుకు తెచ్చుకోవడం అన్నమాట. ఓకేనా, అయితే ఈ చేతనాలను ప్రవేశపెట్టిన మనోవిజ్ఞాన శాస్త్రవేత్త ఎవరంటే సిగ్మండ్ ఫ్రాయిడ్. ఆయన ప్రకారం మూడు రకాలు చేతనము, ఉపచేతనము, అచేతనము. చేతనము అంటే కంటికి కనిపించేది, ఉపచేతనం అంటే కాస్త లోతనేది అంటే గుర్తు తెచ్చుకోవడం కొంతసేపు తర్వాత, అచేతనం అంటే లోపల ఉన్న భావాలు, కోరికలు, మొత్తం కలలో వచ్చిన స్వప్నాలు ఇవన్నీ కూడా అచేతనానికి సంబంధించి చెప్పుకోవచ్చు అన్నమాట. నెక్స్ట్, అదేహం వ్యక్తిలో ఉన్నట్లు ఎలా గుర్తిస్తారంటే నైతిక విలువలు ఎప్పుడైతే పాటిస్తే అప్పుడు అదేహం అనగా పాటించడానికి అవకాశం ఉంటుంది. వీటిని మనం సిగ్మండ్ ఫ్రాయిడ్ ఏమన్నాడంటే ఇడ్డు యుగ సూపర్ యుగ అన్నాడు. ఆ సూపర్ యుగనే అదేహం అంటారు. అదేహము అంటే అర్థం ఏంటంటే నైతిక విలువలు పాటిస్తూ ఉన్నప్పుడు మాత్రమే ఉంటుందనే విషయాన్ని గుర్తు తెచ్చుకోండి. నెక్స్ట్, పాఠశాలలో ఒక విద్యార్థిని మిగిలిన విద్యార్థి దొంగని సంబోధించినప్పుడు కాదు అని గట్టిగా విభేదిస్తే ఆ బాలిక ఉపయోగించుకున్న రక్షతంత్రం ఏమిటంటే నిరాకరణ. అంటే నిజంగా ఉన్నదాన్ని కూడా నిజం కానట్లు ఒప్పుకోకుండా ఉండడాన్ని ఏమంటారంటే నిరాకరణ అనడానికి అవకాశం ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ తీసుకోండి, ఒక విద్యార్థి టెన్త్ క్లాస్ ఫెయిల్ అయినప్పుడు ఒక నెట్ సెంటర్ పోయి తీసుకున్నప్పుడు మళ్ళీ ఇంకో నెట్ సెంటర్ కాడికి పోయి చూసుకుంటాడనమాట. తెలుసు అతనికి ఫెయిల్ అయ్యాడని, కానీ దాన్ని ఒప్పుకోడనమాట. ఓకేనా, అలాగే ఒక భర్త ఒక భార్యని కానీ ఒక హాస్పిటల్ తీసుకుపోయినప్పుడు ఏమో చనిపోయిందని చెప్పి హాస్పిటల్లో కానీ చెప్పినట్టయితే డాక్టర్ కాడి ఇవి మళ్ళీ ఒకసారి చూడండి అని చెప్పి ఒప్పుకోకుండా ఉంటాడనమాట. ఓకేనా, అలా విభేదిస్తే దాన్ని ఏమంటారంటే నిరాకరణ అనడానికి అవకాశం ఉంటుంది. నెక్స్ట్, రెండుసార్లు డిఎస్సీ రాసి ఉపాధ్యాయుడు కాలేకపోయిన మహేష్పై ప్రభావం చూపేది ఏమిటంటే ఒత్తిడి.
ఒత్తిడి అనేటువంటిది చాలా ప్రభావితంగా ఉంటుందనే విషయాన్ని గుర్తుపెట్టుకోండి. ఒత్తిడి ఎక్కువగా ఉండకూడదు, తక్కువగా ఉండకూడదు, తగినంత మోతాదులో ఉండాలని మాత్రం గుర్తుపెట్టుకోండి. ముర్రేనే మనోవిజ్ఞాన శాస్త్రవేత్త ఒక మాట చెప్తాడు, ఒత్తిడి లేని స్థితిని మనిషి ఇష్టపడడు అంటాడు అన్నమాట ఆయన. అంటే ఆయన ప్రకారం ఏంటంటే, ఒక ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుంటే, ఒక ఐరన్ బాక్స్ తీసుకుంటే ఎక్కువ వేడి చేసినా కానీ ఆ బట్ట అనేటువంటిది, అంటే ఆ వస్త్రం మనం ఐరన్ చేస్తున్నప్పుడు కాలిపోవడం జరుగుతుంది. అసలు తక్కువ కానీ వేడి కానీ చేసినట్టయితే అసలు ఆ వస్త్రం అనేటువంటిది అసలు మడతలు అనేటువంటి పోకుండా ఉండడానికి అవకాశం ఉంది. కాబట్టి తగినంత మోతాదులో మాత్రం వేడి చేస్తే ఖచ్చితంగా ఇస్త్రీ బాగా రావడానికి అవకాశం ఉంటుంది. ఆ విధంగానే ఒత్తిడి ఎక్కువ ఉండకూడదు, తక్కువ ఉండకూడదు, తగినంత మోతాదులో ఉండాలని చెప్పి తెలుసుకోవాలా. రెండుసార్లు డిఎస్సీ రాశాడు, కాలేకపోయినప్పుడు అతను ఒత్తిడితో లేనై కొన్ని పక్కదారి పడ్డానికి కూడా అవకాశం ఉంటుందన్నమాట. నెక్స్ట్ మూర్తిమత్వానికి సంబంధించిన సరైన వాక్యం ఏమిటంటే, మూర్తిమత్వానికి సంబంధించిన సరైన వాక్యం తీసుకుంటే మూడు అనేటువంటి సరైన ఆన్సర్. వ్యక్తికి వ్యక్తికి మధ్య మూర్తిమత్వంలో మార్పులు ఉంటాయి, మార్పులు ఖచ్చితంగా ఉంటాయి అనేటువంటిది గుర్తుపెట్టుకోండి. ఓకేనా? అది ఖచ్చితంగా లేకుండా అసలు ఉండేనే ఉండవు. ఒక వ్యక్తికి మరొక వ్యక్తికి మూర్తిమత్వంలో మార్పులు ఖచ్చితంగా ఉంటాయి. ఓకేనా? మూడు సరైన ఆన్సర్. నెక్స్ట్ మూర్తిమత్వానికి సంబంధించిన సరైన వాక్యం ఏంటంటే, ఈ మూడిట్లో మూడోది సరైన వాక్యం. వ్యక్తి అంటే ఇందాక చెప్పుకుందే, మనం ఒకసారి మళ్ళీ రిపిటేషన్ ఇక్కడ చేసుకుందాం. నెక్స్ట్, అన్యాయంగా సంపాదించిన వ్యక్తి తన ఆస్తిని దాన ధర్మాలు చేస్తూ ఉంటాడు. ఇందులో అతను ఆ వ్యక్తి ఉపయోగించిన రక్షతంత్రం ఏంటంటే, ప్రాయశ్చిత్తమైన రక్షతంత్రం ఉపయోగిస్తూ ఉంటాడనమాట. అంటే అన్యాయంగా సంపాదించాడు అంటే, ఒక 100 రూపాయలు సంపాదిస్తే 50 రూపాయలు దేవుడికి వేస్తాడనమాట, స్వామి నన్ను క్షమించు అని చెప్పి. అంటే ప్రాయశ్చిత్తం రూపంలో తన యొక్క భావాలు మొత్తం కూడా బయటికి చెప్పకుండా లోపల దాచుకుంటూ ఆ విధంగా చేస్తే ఏ రక్షతంత్రం ఉపయోగిస్తున్నట్టంటే, ప్రాయశ్చిత్తం అనే రక్షతంత్రం ఉపయోగిస్తున్నట్టుగా మనం చెప్పుకోవడానికి అవకాశం ఉంటుంది. ప్రిన్సిపల్స్ ఆఫ్ గెస్టాల్ట్ సైకాలజీ అనే గ్రంథం రచించిన మనోవిజ్ఞాన శాస్త్రవేత్త ఎవరంటే, కర్ట్ కోఫ్కా అనే మనోవిజ్ఞాన శాస్త్రవేత్త ఆ గ్రంథం రచించాడు. నెక్స్ట్, ఒక ప్రత్యేక వృత్తిలో వ్యక్తి సాధనను ప్రాగుక్తీకరించడానికి అతనిలోని ఏ గుణాలను ఎక్కువగా తెలుసుకోవాలంటే, సహజ సామర్థ్యం అనే గుణం ద్వారా. ఓకేనా? ఒక ప్రత్యేక వృత్తిలోనే ఒక వ్యక్తి బాగా రాణిస్తున్నంటే అతనిలో ఏమున్నట్టుంటే సహజ సామర్థ్యం ఉన్నట్టుగా లెక్కేసుకోవచ్చు. ఓకేనా? సహజ సామర్థ్యం. ఓకేనా? నెక్స్ట్, ఎమోషనల్ కెథాసిస్ అంటే అర్థం ఏంటంటే, ఉద్వేగ ఒత్తిడి నుంచి మనల్ని మనం కాపాడుకోవడం ఏమంటారంటే, ఉద్వేగ కెథార్సిస్ అనడానికి అవకాశం ఉంటుంది. అంటే ఉద్వేగానికి మరో పేరు ఎమోషనల్, ఉద్వేగ కెథార్సిస్ అనడానికి అవకాశం ఉంటుంది మాత్రం గుర్తుపెట్టుకోండి. ఉద్వేగ ఒత్తిడి నుంచి మనల్ని మనం కాపాడుకోవడమే ఉద్వేగ కెథార్సిస్. నెక్స్ట్, వ్యక్తులను ఉద్వేగాలపై నేరుగా ప్రభావం చూపే గ్రంథి ఏమిటంటే, అధివృక్క లేదా అడ్రినల్ గ్రంథి అనడానికి అవకాశం ఉంటుంది. నెక్స్ట్, అవా కావాలి బువా కావాలి అనే దాంట్లో ఇమిడి ఉన్న సంఘర్షణ ఏమిటంటే, ఉపగమ సంఘర్షణ. ప్లస్ ప్లస్ రెండు ప్లస్లే ఉన్నాయన్నమాట. అవ కావాలి బువా కావాలి రెండు ప్లస్లే. ఓకేనా? నెక్స్ట్, క్రింది వాటిలో ఒత్తిడి గల వ్యక్తి లక్షణం కానిది ఏమిటి అంటే, అతిగా నిద్రపోవడం అనేటువంటి ఒత్తిడి లక్షణం కాదనమాట. ఆకలి లేకపోవడం ఇవన్నీ మొత్తం లక్షణం కానిది అని చెప్పి ఇక్కడ ఇచ్చాయన్నమాట. ఓకేనా? నెక్స్ట్, ఒక విద్యార్థిని ఉపాధ్యాయుడు గేమ్స్ పీరియడ్లో ఆడనీయకుండా అభ్యాసం కృత్యాలు చేయడం వల్ల అతను కుంటనానికి గురయ్యాడు. అది దేనికి సంబంధించిందంటే, మానసిక సంబంధమైన చెప్పుకోవడానికి అవకాశం ఉంటుంది. మానసిక సంబంధమైన కుంటనం అన్నమాట, నన్నే ఎందుకు వద్దు అంటుందని చెప్పి బాధకులోనై మానసికంగా కుంగిపోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి అది మానసికమైంది అని గుర్తుపెట్టుకోవడానికి అవకాశం ఉంటుంది. నెక్స్ట్, ఎడిపస్ కాంప్లెక్స్ అంటే అర్థం ఏంటంటే, మగ శిశువు తల్లి వద్ద నుంచి అధిక ప్రేమానురాగాలు పొందడం అన్నమాట. ఓకేనా? అదే ఆడపిల్ల కానీ అలాగే తండ్రి నుంచి అధిక ప్రేమానురాగాలు వస్తే ఎలక్ట్రా కాంప్లెక్స్ అంటారు. ఎడిపస్ అంటే మగపిల్ల తల్లి వద్ద, అలాగే ఎలక్ట్రా అంటే ఆడపిల్ల తండ్రి వద్ద. ఇలా ప్రేమానురాగాలు పొందడాన్ని ఏమంటారంటే, అది ఆ విధంగా ఎడిపస్ కాంప్లెక్స్, ఎలక్ట్రా కాంప్లెక్స్. ఓకేనా? ఎడిపస్ అబ్బాయి పేరుంది, మగ తల్లి, ఎలక్ట్రా అమ్మాయి తండ్రి. ఓకేనా? ఇలా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్, వ్యక్తి మనసులోని ఉపచేతనంలో ఉండే ఏమిటంటే, సమీపకాలంలో జరిగే కొంత ప్రయత్నంతో గుర్తుకు తెచ్చుకునే అంశాలు. ఉపచేతనం అంటే కాస్త లోతైందని చెప్పాం కదా, అంటే ఇంతకుముందు జరిగిన అంటే ప్రయత్నం ద్వారా గుర్తు తెచ్చుకుంటుందని ఏమంటారంటే ఉపచేతనము అంటారు. నెక్స్ట్, ప్రత్యేకంగా పిల్లల కోసం రూపొందించిన సిఏటి పరీక్ష దేని మాపనం చేయడానికి ఉపయోగపడుతుందంటే, పిల్లల యొక్క మూర్తి మొత్తాన్ని తెలుసుకోవడానికి ఆ సిఏటి, చిల్డ్రన్ అపర్సెప్షన్ టెస్ట్ అనడానికి అవకాశం ఉంటుంది. నెక్స్ట్, చెడు అనకు కనకు వినకు అనే మూడు కోతల బొమ్మల ద్వారా కళ్ళు చెవులు నోరు మూసుకునడంలో ఉన్న రక్షతంత్రం ఏమిటంటే, ఉపసంహరణ అనే రక్షతంత్రం అనేటువంటిది ఇమిడి ఉంది అక్కడ. ఓకేనా? చెడు అనద్దు, కనకు వినకు అంటే అన్నీ కూడా ఉపసంహరించుకో అని చెప్పడమే ఆ ఉపసంహరణ అనే రక్షతంత్రంలో ఇమిడి ఉన్న సూత్రం అని మాత్రం గుర్తుపెట్టుకోండి.
నెక్స్ట్ మూర్తిమత్వ కారకాల్లో శారీరక కారకానికి సంబంధించి సరికాని వాక్యం ఏమిటి అని కానీ గుర్తుపెట్టుకున్నట్లయితే ఇక్కడ రెండు అనేటువంటిది సరికాదనమాట. శరీర ఆకారానికి మూర్తిమత్వానికి సంబంధం లేదు అనేటువంటిది సరికాది. ఆకారానికి మూర్తిమత్వానికి సంబంధం ఖచ్చితంగా ఉంటుంది. లావుగా ఉన్నవాడు ఫీల్ అవుతూ ఉంటాడు, సన్నగా ఉన్నవాడు ఫీల్ అవుతూ ఉంటాడు, అలాగే మధ్యలో ఉన్నవాడు ఎటువంటి ఫీలింగ్ ఉండదన్నమాట. అంటే అతను స్టేజ్ మీదకి ఎక్కాలని కానీ తొందరగా ఎక్కడానికి అవకాశం ఉంది. కాబట్టి రెండు అనేటువంటిది ఇక్కడ సరైనదిగా అంటే ఆ శారీరక కారకానికి సంబంధించి సరికాని వాక్యం అన్నమాట. నెక్స్ట్ క్రింది వాటిలో మూర్తిమత్వ లక్షణం కానిది ఏమిటి అంటే మాత్రం కొన్ని లక్షణాల సముదాయం. ఓకేనా? ఇక్కడ రెండు అనేటువంటిది మనిషికి సంబంధించిన కొన్ని లక్షణాల సముదాయం కాదు, అన్ని లక్షణాల సమగ్ర రూపమే మూర్తిమత్వం. కాబట్టి ఇక్కడ రెండు అనేటువంటిది సరికాదు. నెక్స్ట్ క్రింది వాణిలో చొరవ చూపే గుణం ఉన్నవారు ఎవరంటే బహిర్వర్తనలు. బహిర్వర్తనలు అన్నీ కూడా నేను అనే భావన కాకుండా మేమనే భావనతో ఎప్పుడు కూడా ఇతరులు చెప్పిన దాన్ని బాగా అనుకూలంగా స్వీకరిస్తూ ఉండేవాళ్ళు ఎవరంటే బహిర్వర్తన అనే విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోండి. ఓకేనా? నెక్స్ట్ వ్యక్తి సమయోజన నుంచి విషమయోజన దిశగా మారే ప్రవర్తన క్రమంగా అందించుకుంటే ఫస్ట్ సర్దుబాటు. సర్దుబాటుకు లోను కాలేకపోతే, సర్దుబాటు చేసుకోలేకపోతే సంఘర్షణ లోనవుతాడు. ఆ సంఘర్షణలోనైన వ్యక్తి కుంటనానికి లోనవుతాడు. కుంటనానికి లోనైన వ్యక్తి వ్యాకులతకు లోనవుతాడు. వ్యాకులతలోనే వ్యక్తి ఒత్తిడికి లోనవుతాడు. ఒత్తిడిలోనైన వ్యక్తి లాస్ట్కి విషమ యోజనానికి లోనవడానికి అవకాశం ఉంటుంది. అప్పుడు ఆటోమేటిక్గా కొన్ని పరిణామాలు దారితీయడానికి అవకాశం ఉంటుంది అన్నమాట. నెక్స్ట్ డిక్షనరీ ఆఫ్ సైకాలజీ గ్రంథకర్త ఎవరంటే జేపీ చాప్లిన్ అని అతను డిక్షనరీ ఆఫ్ సైకాలజీ అనే గ్రంథాన్ని రచించాడు. నెక్స్ట్ లాస్ట్ బిట్ 50 బిట్ కానీ తీసుకున్నట్టయితే క్రింది వాణిలో ఉభయవర్తనలని ఎవరిని అంటారా అంటే మాత్రం ఇక్కడ ఏ ఎండకు ఆ గొడుగు పట్టే వాళ్ళే ఉభయవర్తనలు. ఇటు కావాలంటే ఆ సైడ్ పోతూ ఉంటారు, అలాంటి వాళ్ళే ఉభయవర్తనలుగా తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఈ విధంగా మీకు 50 బిట్లు చెప్పడానికి ప్రయత్నం చేశాను. ఓకేనా మిత్రులారా? మనకు మీకు కానీ మన వీడియో కానీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.